అందరికీ నమస్కారం. ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా అనేక విషయాలు చర్చలో భాగంగా యాజ్ ఎమ్మెల్యేగా కొన్ని విషయాలు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఏదేదైతే అవసరం ఉందో దాని మీద చర్చించడం జరిగింది. చర్చతో పాటు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా ఫస్ట్ మన కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కట్టి స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి కొన్ని దగ్గర గోడలు కట్టి సగంలో ఆపేసింది ఉంది. అవన్నీ ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ అన్నీ కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది. రెండవది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రపోజల్ పెడితే వారు ఒప్పుకొని ఇక్కడ మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కూడా నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది. మన ధోబీఘాట్ గ్రౌండ్స్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేటాయించాలని కూడా మాట్లాడడం, మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ ఒకవేళ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కంప్లీట్ అయితే మన దగ్గర ఎంతోమందికి స్పోర్ట్స్ మెన్ని తయారు చేయడానికి స్పోర్ట్స్ గర్ల్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ని కూడా తయారు చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే సామర్థ్యం మన దగ్గర ఉన్నా కూడా సరైన వసతులు లేక స్పోర్ట్స్ మెన్లు రాణించలేకపోతురు. వాళ్ళందరూ రాణించాలనేది నా ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కట్టాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని కాంప్లెక్స్ కూడా వీళ్ళు ల్యాండ్ ఇస్తే కంటోన్మెంట్ వాళ్ళు మనకు అది వస్తుంది. అంతతో కాకుండా మెర్జర్ది కూడా ఎక్కడిదాకా వచ్చింది, మెర్జ్ కూడా కావాల్సిన అవసరం ఉందని కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి ఏమో మెర్జ్ చేస్తా అంటారు, మళ్ళొకసారి ఎలక్షన్ అని గత సంవత్సరం చేసి ఇప్పటిదాకా ఎలక్షన్ లేదు, సరిగ్గా మెర్జ్ లేదు, కాబట్టి దాని మీద ఎంపీ గారిది ఏంది ఒపీనియన్ అని కూడా అడగడం జరిగింది. వారేనా మెర్జీ అయితే బాగుంటుంది కానీ మెర్జ్కు వారికి మిగతా జరగాల్సినవి జరిగితే బాగుంటుంది అన్నారు. వారు కూడా ఎలక్షన్ పెడితే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ కావాల్సిన ఉన్న మన బోర్డు కూడా కాలేకపోతుందంటే మనకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ సరిగ్గా రాకపోవడం కారణంతో ఇది డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి సర్వీస్ ఛార్జెస్ ఎంత బకాయే ఉంది ఇప్పటిదాకా, మనకి ఎందుకు తీసుకురాలేదు? వేరే కంటోన్మెంట్ బోర్డ్స్కి సర్వీస్ ఛార్జెస్ వచ్చినా మన కంటోన్మెంట్ బోర్డ్కి ఎందుకు రాలేదని కూడా అడగడం జరిగింది. దాన్ని తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని కోరడం అయింది, అక్కడ ప్రెసిడెంట్ గారిని కూడా కోరడం అయింది. కాబట్టి ఆ ఫండ్స్ వస్తే బాగుంటుంది. మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది. మొన్న కూడా 5.49 crores ఈ డెవలప్మెంట్కి నిధులు ఇచ్చింది. అదే మాదిరిగా నిధులు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మెర్జు ఎలక్షను గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే గాంధీ కమ్యూనిటీ హాల్ని పునర్కట్టాలనేది చెప్పడం జరిగింది, డంప్ యార్డ్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మళ్ళొకసారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే మాకు ల్యాండ్స్ ఇస్తే మేము ఫంక్షన్ హాల్స్ కట్టడానికి వీలైతుందని చెప్పడం, దాని మీద కూడా చర్చ అయింది. ఇంకా కూడా ఏమైనా ల్యాండ్స్ వస్తే ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. ఇవంతా ఒక భాగం అయితే మాకు ఒక పెద్ద కన్ఫ్యూషన్, ఒక డౌట్ ఉండే. మాటి మాటికి కొంతమంది మోడీ ఫండ్ అని చెప్తే మోదీ గారు సొంత నిధులు ఎంత ఇస్తారంటే వారు ఏమన్నారు, మోదీ గారు సొంత నిధులు ఏముండదు, ఏమున్నా ప్రజానిధులే, ప్రజానిధులతో డెవలప్మెంట్ అవుతుంది కానీ పర్సనల్ మోదీ గారి నుంచి ఏం ఫండ్స్ రాలేదని చెప్పారు. ఇవన్నీ జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడడం మా ధర్మం నెంబర్ వన్. నెంబర్ టూ, పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న 60 గజాలు 70 గజాలు నిర్మాణం చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెన్సేట్ చేసి వాటిని అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని కూడా మేము రైజ్ చేయడం జరిగింది. మూడవది, ఈ కంటోన్మెంట్లో పనిచేసేటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో, ఫోర్త్ క్లాస్ లేబర్, మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసే మురికిలో పనిచేసే లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 ఏళ్ళకి 40 ఏళ్ళకి చనిపోతారు. వాళ్ళకు 5% కంపాషనట్ పోస్ట్ ఇవ్వాలంటే సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు. దీంట్లో ఎక్కువ మంది చచ్చిపోతారు, 10% చచ్చిపోతారు, 15% చచ్చిపోతారు కాబట్టి వాళ్ళకి కంపాషనట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయినారో 125 మంది పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ 125 మందికి ఇలా వాళ్ళకు కంపాషనట్ పోస్ట్ ఇవ్వాలనేటువంటిది కూడా చర్చ జరిగింది. నాలుగవది ఏంటంటే మురికి కాలువ నిర్మాణం కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, ఇవాళ
అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉండే, చిన్న చిన్న డీవియేషన్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఒక వ్యూ తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతులు, మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతులు ఒక కంటోన్మెంట్ బోర్డు ప్రతి నిత్యం పనిచేయాలని చెప్పుకోండి. కంటోన్మెంట్ బోర్డు నుంచి, కంటోన్మెంట్ ఏరియా నుంచి, ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, పారడైజ్ చౌరస్త నుంచి మొదలుపెట్టి మేడ్చల వరకు నిర్మాణమైనటువంటి రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రక్షణ రంగానికి సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ 200 ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైటెక్ నిర్మాణం చేసి కొంత విడ్త్ కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మాడర్నైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి 120 ఫీట్లో 130 ఫీట్లో ఇక్కడ కార్ఖానా లాంటి ఏరియాలలో, మీకు తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అట్లాంటి ప్రభుత్వం డెఫినెట్గా